నమస్తే మేడం. మొన్న మహానాడు సభను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు మొదటి ఫేజ్గా ఒక మేనిఫెస్టో అయితే రిలీజ్ చేయడం జరిగింది. అది మహిళలకి ఎంతో ఉపయోగకరం అని చెప్తూ ఉన్నారు. ఇచ్చిన ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు చూసుకుంటే ఇవన్నీ కూడా పక్క రాష్ట్రం నుంచి కాపీ కొట్టి తీసుకొచ్చారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. ఒక పక్క ఈరోజు అధికార పార్టీ ఇస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నాయని చెప్పి ఇన్ని ఆరోపణలు చేసిన చంద్రబాబు నాయుడు ఈరోజు అవే ఉచిత పథకాలు ఇవ్వడానికి సిద్ధమయ్యాడు, అసలు విలువలు లేవు అని చెప్పేసి చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరపడానికి కూడా వీలు లేదని చెప్పేసి కూడా ఎంతో ఆరోపణలు చేస్తూ వచ్చారు కదా. సో ఈయన ఇచ్చిన హామీలను చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? ఏంటి ఆయన నిజంగా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు అర్హుడేని అంటారా? ఏంటి అసలు ముమ్మాటికి ఆయన అర్హుడేనండి. ఎందుకంటే ఎన్టీఆర్ చేసిన అభివృద్ధిని ఈ రోజు వరకు కొనసాగించగలుగుతున్నాడంటే ఈయన మాత్రమే అర్హుడు శత జయంతి ఉత్సవాలను చేయడానికి. ప్రపంచం మెచ్చిన మేధావి. సో ఉచిత పథకాలు ఇచ్చారు ఇప్పుడు దాకా చేశాడనంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. జగన్ బాబు సంక్షేమ పథకాలు ఇస్తున్నాడంటే పన్నుల ద్వారా అనేక కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయలు తీసుకుని పదుల కోట్ల కోట్ల రూపాయల జస్ట్ ఇస్తున్నారు. తీసుకునేది కొంత, ఇచ్చేది మాత్రం, తీసుకునేది ఎక్కువ అవుతుంది, ఇచ్చేది మాత్రం కొంత ఇస్తున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు అలా కాదు కదా, అభివృద్ధిని చేస్తున్నారు. సంక్షేమం అనేది ఆంధ్ర రాష్ట్ర పౌరుడైనా ఏ దేశ పౌరుడైనా కూడా వాడి యొక్క హక్కు. ట్యాక్సెస్ కడతాడు కాబట్టి ఆ సొమ్ములో కొంత అనుభవించడానికి ఉన్నటువంటి ఒక హక్కు సంక్షేమ పథకాలు. అవి ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో కూడా ఉన్నాయి. కానీ అది మాత్రమే కాదు, సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఉండాలి. సంక్షేమం వీడిచ్చేదేముంది? బటన్ నొక్కితే ఏ ముఖ్యమంత్రిని ఇస్తాడు? ఈవెన్ 18 ఏళ్ళ పిల్లగాడిని తీసుకొచ్చి సీఎం పోస్టులో కూర్చోబెట్టినా కూడా బటన్ నొక్కడం అనేది అందరికీ వస్తుంది. కానీ అభివృద్ధి చేయడం అనేది కేవలం చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళకి మాత్రమే సాధ్యమవుతుంది. అభివృద్ధి చేసి పంచాలి, కానీ కుప్పేసిన దాన్ని పంచడం ఏముందండి? అది పెద్ద విషయం ఏమి కాదు కదా. జగన్ చేసే పథకాలకి, సంక్షేమ పథకాలకి, చంద్రబాబు నాయుడు ఇచ్చే పథకాలకి పొంతనే లేదు. ఆల్రెడీ హీ హ్యాడ్ డన్. చంద్రబాబు నాయుడు అనే ఆయన ఆల్రెడీ ఎన్నో పథకాలను ఇచ్చారు. నిరుద్యోగ వృత్తి కానివ్వండి, లేకపోతే ఆడవారికి దీపం పథకం కింద కానివ్వండి, చిన్ననాడు వాళ్ళ అమ్మ పడిన కష్టాన్ని చూసి ప్రతి ఆడపిల్లకి కూడా గృహిణికి ఆ పొగతోటి ఇబ్బంది రాకూడదని చెప్పి హృదయంలో నుంచి పుట్టుకొచ్చిన మానసపుత్రిక దీపం పథకం అంటే దాన్ని కొనసాగిస్తున్నారు. ఇవాళ ఒక సిలిండర్ వచ్చేసి 1200 అవుతుంది, 3 సిలిండర్లు అంటే 3600 కదా. సంవత్సరానికి 3600 అంటే పేదవాడికి ఎంత సహాయం చేసినట్టు. ఎంత వాడినప్పటికీ గ్యాస్ సిలిండర్ వచ్చేసి 2 నెలలు వస్తుంది. 6 నెలలు ఉచితంగా అంటే ఎంత గొప్ప సేవ చేసినట్టు అది. ముఖ్యంగా అయితే ఈ 6 వజ్రాలు లాంటివి నిజంగా నిన్న మేనిఫెస్టో, సెన్సేషనల్ మేనిఫెస్టో ఆయన విడుదల చేస్తుంది. ఆయన ఈ దానికే కాస్త వైసీపీ నాయకులు కలవరపడిపోతున్నారు. జస్ట్ ఇట్ ఈజ్ ట్రైలర్, నాకు తెలిసి ఇట్ ఈజ్ ట్రైలర్. ముందుంది ముసల పండుగ. ఆ మేనిఫెస్టోలు, అసలు మేనిఫెస్టోలు బయటకు వస్తే మరి వీళ్ళ పరిస్థితి ఇంకేమవుతుంది? బెడ్రూమ్లో నుంచి కూడా బయటకు వస్తారో రారో భయపడి, అలా ఉంది వాళ్ళ పరిస్థితి. అయితే ఈ 6 పథకాలు కూడా నిజంగా నా దృష్టిలో వజ్రాలు లాంటివి. దీంట్లో కేవలం 4 మాత్రమే ఆర్థిక సంబంధానికి, ఆర్థికానికి సంబంధించి ఉన్నాయి. ఇప్పుడు ఆర్థిక సంపద, సంపద సృష్టికర్త కదా. అసలు ఎన్నిసార్లు ఆయన ప్రూవ్ చేస్తారు? మనం ఆంధ్ర విడిపోయినప్పుడు 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ తోటి మనది మొదలైంది. కూర్చోడానికి కూర్చీ లేని చోట పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టారు. ఐఏఎస్ ఆఫీసర్స్ కానివ్వండి, ఇటు అసెంబ్లీ కానివ్వండి, సెక్రటేరియట్, హైకోర్టు, ఇవన్నీ ఆయన ఆల్రెడీ చేసి చూపించారు. ఇట్స్ మ్యాజిక్ అంతే. అది అలాంటి ఆయన మాత్రమే చేయగలుగుతారు. ఎవడు పడితే వాడు ఈ జగన్మోహన్ లాంటి వాళ్ళకి అలాంటివి చేయాలంటే కుదరదు. చేశాడా మరి? కూలగొడతాం కుదురుతుంది, కానీ కట్టడం కుదరదు కదా. ఆయనకి ఆల్రెడీ ప్రూవ్ చేస్తాడు, కూల్చివేతతోటి మొదలుపెట్టాడు. కట్టి చూపించమనండి. ఏమి హిస్టారికల్ మాన్యుమెంట్ ఇంతవరకు కట్టాడు? ఒక కంపెనీ తెచ్చాడు, 39,450 కంపెనీలు తీసుకొచ్చారు అయ్యా కొడుకులు ఇద్దరు, ప్రపంచమంతా కాలికి బలపం కట్టుకుని ఎలా అమలు చేస్తారు ఇవన్నీ? ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు కదా, మరి ఈయన ఎలా ఇస్తాడు? ఇది తప్పుదారి కదా అంటున్నాడు. లేదు లేదు, చంద్రబాబు నాయుడు చేస్తే అది తప్పు కాదు. ఎందుకంటే ఇలా ఒకటి ప్రచురణ ప్రకటించారు అంటే ఆయన దానికంటే ముందు ఆర్థిక శాస్త్రవేత్తలతోటి ఎంత డిస్కస్ చేసి ఆయన బయటికి వేదిక మీద ప్రకటించి ఉంటారు చెప్పండి. ఇప్పుడు సంపదని అలా కుప్పపోసి పెట్టి వెళ్ళారు ఈయన, ఆయన పంచిపెడుతున్నాడు. అలా కాదు కదా, సంపద సృష్టి చేస్తాడు ఈయన. ఎట్లా అంటే ఇప్పుడు 1000 కంపెనీలను తీసుకొచ్చారు. మరి యువతకి ఉద్యోగాలు వచ్చినట్టేగా, సంపద పెరిగినట్టు కాదా?
వందల కంపెనీలు, ఆయన వేల కంపెనీలు తీసుకొస్తే ఈయన గారేమో వందల కంపెనీలను వెళ్ళగొట్టేశారు. మొన్న మధ్యనే అమర్నాథ్ కంపెనీని కూడా వెళ్ళగొట్టేస్తారా, తెలంగాణకి వెళ్ళిపోయి 10,000 కోట్ల రూపాయలు ఆయన పెట్టుబడి పెట్టారు. ఇట్లా 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడి, ఆయన ఫేస్ బ్రాండ్ ఇమేజ్, అది వెల్త్ క్రియేటర్ అనే ఒక బ్రాండ్ ఇమేజ్ అట్లా ఉంది. ఒకవేళ చంద్రబాబు నాయుడు కనుక ఆంధ్ర ప్రజల అదృష్టం ఉంటే సీఎంగా అయితే మళ్ళా ఎలా అయితే కంపెనీలు వెళ్ళిపోయాయో అలాగే వస్తాయి. ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్, కియా ఉంది, ఎంత పోరాడి కియాని మన రాష్ట్రానికి తీసుకొచ్చారు, చుట్టుపక్కల 4,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. మరి ఆ 4,000 మంది యంగ్స్టర్స్కి ఆదాయం పెరిగినట్టు కదా, అలా ఆదాయం పెంచుకోవడం, దాని ద్వారా ఆదాయాన్ని పెంచి పూర్ టు రిచ్ అని పెట్టారు. పూర్ టు రిచ్ అంటే ఆల్రెడీ ఈయన ఇంతకుముందు చేయలేదండి. ఎంతమంది ధనికులు పేదవాళ్ళని అడాప్ట్ చేస్తున్నారు, శ్రీమంతుడు సినిమా మహేష్ బాబుది లేదు, ఆల్రెడీ సినిమాలో ఆయన చేశారు. కానీ అంతకంటే ముందే చంద్రబాబు నాయుడు సొసైటీకి పిలుపునిస్తే ఎంతమంది వచ్చి, ఈవెన్ సచిన్ టెండూల్కర్ కూడా వచ్చి పేదగా ఊర్లే దత్తత తీసుకుని డెవలప్మెంట్ చేస్తారు. మహేష్ బాబు చేయలేదండి, ఊర్లనే తీసుకుని డెవలప్మెంట్ చేస్తారు. అంటే ఇక్కడ అంతరాలు తగ్గుతున్నాయి ఎవరికి, ఎవరికి, పూర్కి రిచ్కి. అదే కదా ఈయన చెప్పేది, ఆల్రెడీ చేశాడు, చేసిన దాన్ని చెప్తున్నారు. అదేమి గాల్లో దీపంలాగా అల్లా ఉద్దీన్ అద్భుత దీపంలాగా ఈయన చెప్పట్లే, ఆల్రెడీ ఏదైతే చేస్తారో ఇంకా బాగా చేయగలనని చెప్తున్నారు. ఆయన అనుభవమే అది దానికి ఒక గొప్ప హెల్ప్ అవుతుంది. మరి పేదవాళ్ళ నుంచి పేదవాళ్ళకి డబ్బు అయితే వస్తుంది కదా, సహాయం అయితే లభిస్తుంది కదా, అప్పుడు అంతరాలు తగ్గుతున్నాయి కదా, ఆ ఫ్రస్ట్రేషన్ ఉండదు. ఎప్పుడైతే పేదవాడు ఫ్రస్ట్రేషన్కి లోన్ అవుతాడో, ఇప్పుడు జగన్ గారు ఏం చేశారు, ఇసుక మాఫియా మొదలైంది. ఇసుక మాఫియాతో దగ్గర దగ్గర 600,000 కుటుంబాలు రోడ్డున పడ్డారు. మరి పేదవాడు ఇంకా పేదవాడు అయిపోయాడుగా, దోచుకున్నాడు ఏమయ్యాడు, ధనవంతుడు ఇంకా ధనవంతుడయ్యాడు. ఏదైతే ఈ అంతరం ఉందో దానివల్ల పేదవాడు ఏమవుతాడు, ఖచ్చితంగా ఫ్రస్ట్రేషన్ అవుతుంది. ఆ ఫ్రస్ట్రేషన్లో పౌరుషాలు రోషాలు వచ్చి ఒక నక్సలైట్ తయారవుతాడు. కానీ చంద్రబాబు నాయుడు అలా కాదు కదా, పూర్ టు రిచ్ అనే ప్రోగ్రాం ద్వారా రిచ్ పీపుల్ దగ్గర నుంచి ఏదో రకంగా సహాయం ద్వారానో, ఉద్యోగాల ద్వారానో, పరిశ్రమలు నెలకొల్పడం ద్వారానో పేదవాడికి చేయూతనిస్తారు. అది కదా అభివృద్ధి అంటే, అభివృద్ధి మంత్రం అంతే ఆయనది. ఏదైతే తల్లికి వందనం అనే పథకం కూడా జగన్ గారు అమ్మఒడి పథకం నుంచి కాపీ కొట్టి పేరు మార్చి ఈరోజు చంద్రబాబు నాయుడు తన మేనిఫెస్టోలో పెట్టుకున్నాడని చెప్పి అధికార పార్టీ వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. ఏం సమాజం అన్న, అక్కకు కోజాల పాయసం పెట్టినట్టు అమ్మఒడి పథకం అందరికీ అందుతుందా? పేరుకు మాత్రమే అమ్మఒడి పథకం. ఎంతమందికి ఇస్తున్నారు? పేరు బాగానే ఉంది కానీ ఎంతమందికి ఇస్తున్నారు, దాని పేరుతోటి ఎంత దోచుకుంటున్నారు? కానీ ఈయన అలా కాదు, ఏదైతే చెప్పాడో అది చేస్తాడు ఖచ్చితంగా. ఈయన ఏమని చెప్తున్నారు, ఎలాంటి కండిషన్స్ లేవంటున్నారు. కానీ వీడు ఎన్ని కండిషన్స్ పెట్టారు, 300 కరెంటు బిల్లు ఉండాలని, ఏదో ఏదో ఎన్ని రకాల కండిషన్స్ పెట్టారు. కానీ చంద్రబాబు నాయుడు క్యాప్షన్ చూడండి, ఎంతమంది బిడ్డలు ఉంటాయి, ఇంకా బిడ్డల్ని కనండి, జనాభాను పెంచండి, ఇట్స్ ఏ సోర్స్ ఆఫ్ ది నేషన్ అంటున్నాడు. జనాభాను కూడా ఇట్స్ ఏ సోర్స్ ఆఫ్ నేషన్ అంటున్నాడు. మరి ఇప్పుడు చైనా ఉంది, ప్రపంచంలో మొట్టమొదటి ప్లేస్లో ఉంది, వాళ్ళు ఏమైనా పేదరికంలో ఉన్నారా? ఉన్న జన వనరులని ఉపయోగించుకోగలగాలి, అది చేత కాదు జగన్ లాంటి వాళ్ళకి. ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని చెప్తున్నాడు, ఎలాంటి కండిషన్ లేదు అని ఒక క్యాప్షన్ ఇచ్చారు, అది కదా గ్రేట్నెస్. అలాంటి డేర్ ఎవరికి ఉంది ఈ రోజున?